ఆంధ్రప్రదేశ్లో పులివెందులలో జరిగిందన్న. అదయ్యా చంద్రగిరిలో అయినా సరే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండి ఫైట్ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు ఏం జరిగింది పులివెందులు ఇవన్నీ ప్రజాస్వామ్యం అంతా ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ చిన్నాను చంపేసి దిక్కు తెలియలే. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వాళ్ళ చిన్నాన్నని ఇంట్లో చంపేసి సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తే, డెడ్ బాడీని కూడా చచ్చిపోయిన డెడ్ బాడీ శవాన్ని పుట్లేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగాయా? ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్ కూడా హద్దులు పెట్టుకొని మాట్లాడాలి. ఒక ప్రాంతంలో ఏదో వివక్షతో కావాలని మాట్లాడే కరెక్ట్ కాదు. నేను అందుకనే ఆఫీసర్ అదే చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్తో నా పోరాటం కాదు. నా పోరాటం ప్రజాస్వామ్యం పైన. ఎవరైతే రాజకీయ పార్టీలు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్లకు వంతన పడుతున్నారో వాళ్ళపైన మా పోరాటం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.